హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైటీ ఆటోమోటివ్స్. ఐఎమ్ యువర్ నితీష్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో విఎస్టీ శక్తి 9045 DI విరాజ్ ఎక్స్టీ ట్రాక్టర్ని రివ్యూ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో ఈ ట్రాక్టర్ యొక్క ప్రైస్, ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చెప్తాను. అవన్నీ చెప్పే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ట్రాక్టర్లో ఉన్న బానెట్కి వస్తే, ఈ ట్రాక్టర్లో బానెట్కి లాక్ ఉంది. ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్లో ఉండేది సింగిల్ పీస్ షీట్ మెటల్ బానెట్. అండ్ మనం ఈ బానెట్ని చాలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. నౌ ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ టెక్నికల్ డీటెయిల్స్కి వస్తే, ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ 4-స్ట్రోక్ 3-సిలిండర్ కిర్లోస్కర్ డీజిల్ ఇంజిన్ అండి. ఈ ట్రాక్టర్ ఇంజిన్ యొక్క హార్స్ పవర్ వచ్చి 45 HP. ఇంకా ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ వచ్చి 3120 cc. ఈ ట్రాక్టర్ యొక్క మ్యాక్సిమం ఇంజిన్ స్పీడ్ వచ్చి 3000 RPM. ఈ ట్రాక్టర్లో ఉన్న కూలింగ్ సిస్టమ్కి వస్తే, ఈ ట్రాక్టర్లో ఇండైరెక్ట్ కూలింగ్ సిస్టమ్ ఉంది, అంటే లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఇంకా ఈ ట్రాక్టర్ యొక్క ఇంజిన్ లూబ్రికేషన్ వచ్చి స్ప్లాష్ టైప్ అండి. అండ్ నౌ ఈ ట్రాక్టర్లో ఉన్న ఎయిర్ ఫిల్టర్ గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్లో డ్రై టైప్ జ్యూయల్ ఎయిర్ ఫిల్టర్ ఉంది. నౌ ఈ ట్రాక్టర్లో ఉన్న స్టీరింగ్ గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్లో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ ఉంది. నౌ ఈ ట్రాక్టర్లో ఉన్న ముందు టైర్ల సైజు వచ్చి 6x16 అండ్ 6.5 టైర్లు వచ్చి ఆప్షనల్. ఇంకా వెనకాల ఉన్న టైర్ల సైజు వచ్చి 13.6x28 అండ్ 14 టైర్లు వచ్చి ఆప్షనల్. 13 టైర్లకి 14 టైర్లకి ట్రాక్టర్ యాక్సిల్ మారుతుంది. 13 టైర్స్ ఉన్న ట్రాక్టర్ అయితే రేర్ యాక్సిల్ కొంచెం చిన్నది వస్తుంది. అదే 14 టైర్స్ ఉన్న ట్రాక్టర్ అయితే రేర్ యాక్సిల్ కొంచెం పెద్దది వస్తుంది. ఈ ట్రాక్టర్ యొక్క యాక్సిల్ కాన్ఫిగరేషన్ వచ్చి 4x2 అండ్ వీల్ రేవ్ వచ్చి రేర్ వీల్ రేవ్. నౌ ఈ ట్రాక్టర్లో ఉన్న ట్రాన్స్మిషన్, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అండ్ బ్రేక్స్కి వస్తే, ఫస్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న క్లచ్ టైప్ వచ్చి డ్యూయల్ క్లచ్ అండి. సింగిల్ క్లచ్ వచ్చి ఆప్షనల్. అండ్ ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 50 లీటర్లు. బ్రేక్స్ వచ్చి ఆయిల్ ఇమర్స్డ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ ఈ ట్రాక్టర్లో ఉన్న గేర్ బాక్స్ టైప్ వచ్చి స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్. అండ్ గేర్స్ వచ్చి 8 ఫార్వర్డ్ గేర్స్ ఉన్నాయి అండ్ 2 రివర్స్ గేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాక్సిమం ఫార్వర్డ్ స్పీడ్ వచ్చి 32.38 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ ఈ ట్రాక్టర్లో ఫెండర్స్ చాలా పెద్దవిగా ఉన్నాయి. అండ్ డ్రైవర్ సీట్ వచ్చి అడ్జస్టబుల్ సీట్. ఇదండి ఈ ట్రాక్టర్ యొక్క కీ. ఈ ట్రాక్టర్లో ఉన్న డాష్బోర్డ్కి వస్తే, ఈ ట్రాక్టర్లో ఇన్స్ట్రుమెంటేషన్ మొత్తం అనలాగ్లో ఉంది, ఒక వర్కింగ్ అవర్స్ మాత్రం డిజిటల్లో ఉంది. ఈ ట్రాక్టర్ డాష్బోర్డ్లో ఇంజిన్ టాకోమీటర్, వర్కింగ్ అవర్స్, ఫ్యూయల్ లెవెల్, ఇంజిన్ ఆయిల్ లెవెల్, కూలెంట్ లెవెల్, బ్యాటరీ లెవెల్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 1800 కేజీలు. అన్నో ఈ ట్రాక్టర్లో ఉన్న పీటీఓ డీటెయిల్స్కి వస్తే, ఈ ట్రాక్టర్లో ఉన్న పీటీఓ హెచ్పి వచ్చి 42 HP, పీటీఓ షాఫ్ట్ వచ్చి 6 ప్లైన్ PTO షాఫ్ట్, అండ్ పీటీఓ ఆర్పిఎం వచ్చి 540, రివర్స్ పీటీఓ వచ్చి ఆప్షనల్. నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న లైట్స్కి వస్తే, ఈ ట్రాక్టర్లో హెడ్లైట్స్ స్టాండర్డ్ హెడ్లైట్స్ ఉన్నాయి. అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ వచ్చి LEDవి కాదు, బల్బ్స్ ఉన్నాయి. టెయిల్ లైట్స్ కూడా బల్బ్స్వే. మ్యాక్సిమం ప్రతి ట్రాక్టర్లో సిగ్నల్ ఇండికేటర్స్ బల్బ్స్వే. ఈ ట్రాక్టర్ యొక్క డైమెన్షనల్ డీటెయిల్స్కి వస్తే, ఈ ట్రాక్టర్ యొక్క ఓవరాల్ లెంత్ వచ్చి 3.66 మీటర్లు. నెక్స్ట్ వీల్ బేస్ వచ్చి 224 సెంటీమీటర్లు. వీల్ బేస్ ఏంటి అంటే, ట్రాక్టర్ ఫ్రంట్ టైర్ సెంటర్ నుంచి ట్రాక్టర్ రేర్ టైర్ సెంటర్కి ఉన్న డిస్టెన్స్, అది వీల్ బేస్ అంటే. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 44 సెంటీమీటర్లు. అండ్ ఈ ట్రాక్టర్ యొక్క వెడల్పు వచ్చి 173 సెంటీమీటర్లు. అండ్ ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 2290 కేజీలు. ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ రివ్యూ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ ట్రాక్టర్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.